అదేవిధంగా ఎస్విబి చైర్మన్ కొద్ది కొద్దిగా చేసినట్టు మాట్లాడిన మాటలు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక మహిళ పట్ల అది ఏ విధంగా తీసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే మురళి దీని మీద మురళి మోహన్ గారు కూడా ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారు. బయట వ్యక్తులు ఇలాగే చాలామంది చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు కూడా, కానీ అది సినిమా వరకు వచ్చేసరికి మొదటిలాగా బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ రెండు వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? మురళీమోహన్ ఏమన్నాడని వినలేదు, కానీ విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎస్విబిసి అనేది ఒక టెలివిజన్ ఛానల్ అండి, అంతే కదా, టీటీడీకి సంబంధించిన టెలివిజన్ ఛానల్. దానికి ఒక చైర్మన్ ఎందుకండి? నేను చెప్పేది అదే, ఎందుకంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు రాఘవేంద్ర గారి కోసం, అది ఎందుకు, అది ఒక ఛానలే కదా, దానికి సీఈఓ చాలు కదా, దానికి ఆల్రెడీ మీకు టీటీడీ బోర్డుకో చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఒక ఆయన ఉంటాడు, జాయింట్ ఈఓ ఒక ఆయన ఉంటాడు, ఈ మధ్య ఎవరో ధర్మారెడ్డి గారు అనేది ఇంకో పదవి పెద్ద పదవి ఇచ్చి పెట్టారు. ఇంతమంది ఉండగా మళ్ళీ అంటే జస్ట్ పదవిని క్రియేట్ చేసి ప్యాటర్నైజ్ అంటాం కదా, జస్ట్ ప్యాటర్నైజ్ ఇవ్వడానికి, మా దగ్గర ఒకటి ఉంది తీసుకో నువ్వు అని ఇవ్వడానికి కోసం తప్ప ఆ చైర్మన్ అనే పదవే ఒక మీనింగ్లెస్ పదవి. నెంబర్ వన్, అవసరం లేదు, అది అవసరం లేని ఒక పదవి. అది ఎందుకు అవసరం అన్న, ఏం చేస్తారు వాళ్ళు, అక్కడ సీఈఓ ఉన్నాడు కదా, దిర్ ఇస్ ఆల్రెడీ సీఈఓ, మళ్ళీ ఇంకో చైర్మన్ ఎందుకు దానికి? చైర్మన్ పైన ఇంకొక సూపర్ చైర్మన్ కూడా పెట్టుకోవచ్చు కదా, దానికి అర్థమేముంది? వాడికి ఒక కారు ఒక ఏదో ఇచ్చి ఇవ్వడానికి తప్ప, నెలకెంతో డబ్బు ఇచ్చి ఒక ఆఫీస్ రూమ్ ఇచ్చి ఇవి తప్ప ఎందుకు అంటున్నాను, అవసరం ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండవది, ఎస్విబిసి అనే టెలివిజన్ ఛానల్లో దాని ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి? ఏదో టీటీఎం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఆ కల్ట్ని ఇంకా వ్యాపింపజేయడానికి. అది అసలు ప్రభుత్వం చేయకూడదండి, సరే అది ఒక పెద్ద ఇష్యూ, అసలు ప్రభుత్వానికి ఏ సంబంధం ఆ మతాన్ని ప్రచారం చేసే అంశాల్లో, అసలు వీళ్ళ జోక్యం, వీళ్ళు అపాయింట్ చేయటం, ఇదంతా కూడా యాక్చువల్గా నాన్ సెన్స్. సరే అది వేరే డిస్కషన్ కాబట్టి అందులోకి వెళ్లకుండా, అది దాని ప్రధాన ఉద్దేశం కదా, అది ప్రైవేట్లో ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా, సరే దురదృష్టవశాత్తు గవర్నమెంట్ కింద ఉన్నది అది, దానికి గవర్నమెంట్ కింద ఎందుకు ఉండాలి? ఒక మతానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ గవర్నమెంట్ కింద ఉండకూడదు. గవర్నమెంట్కి సంబంధం అండి మతంతో, సంబంధం ఉంటే ఇదే అవుతాయి, ఆ పృథ్వీనో దారిని పోయేవనో తీసుకొచ్చి పెడతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అదే ఒక ప్రైవేట్ సంస్థ అనుకోండి, ఒక ఇంతకుముందు లాగా ఒక ధార్మిక సంస్థగా నడుస్తుంది అనుకోండి, ఎవరో పెద్ద మనిషిని పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఇంతకుముందు కాలంలో ఎట్లా ఉండేది, ఊళ్ళో పెద్ద మనిషి ఉంటాడు, దానికి ధర్మకర్త అంటారు, ఆ పేరు కూడా అది. ఇప్పుడు మీరు దారిని పోయేవాడిని సాయంత్రం అయితే క్లబ్లో కూర్చొని మందు కొట్టేవాడిని తీసుకొచ్చి పెడతారు, సంబంధం ఉండదు కదా రెండింటికి. ఈ పృథ్వీ అనే వ్యక్తి యొక్క ఇమేజ్ ఏంటి, అతనికి ఉన్న ఇమేజ్ ఏంటి, అతని సినిమాలో యాక్ట్ చేసిన విధానం కానీ, అతని పాత్రల ఇది కానీ, ప్రజల్లో అతని పట్ల ఉన్న ఇమేజ్ కానీ, అతను అంతకుముందు మాట్లాడిన మాటలు కానీ, అవన్నీ కూడా ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాలయానికి సంబంధించిన, ఆ మత ప్రచారానికి సంబంధించిన, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలని ప్రచారం చేయాల్సినటువంటి ఒక టెలివిజన్ ఛానల్కి చైర్మన్గా ఉన్నదగ్గ వ్యక్తి అని అతను, అసలు అంటే అతను పెట్టడం ద్వారా అవహేళన చేయటం ప్రజల్ని, ఆ టీటీడీని, ఆ భక్తుల్ని. నేనంటే నాకు భక్తి లేదనుకోండి, కానీ ఆ భక్తులకి అవమానం నన్ను అడిగితే, ఎవరైతే భక్తులో ఎవరైతే వెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేస్తారో, ఎవరైతే లక్షల కోట్ల రూపాయలు భక్తితో ఇస్తున్నారో, వాళ్ళందరినీ అవమానించినట్టు, ఇటువంటి పనికిమాలిన వ్యక్తులను తీసుకొచ్చి వేయడం, ఈ సంఘటన తర్వాత సంగతి, అతను ఫోన్ లేదో మాట్లాడా, వాళ్ళు రోజు మాట్లాడతారు, కాకపోతే మీరు అక్కడ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దాన్ని ఎవరో రికార్డ్ చేసి ఏదో గొడవ చేశారు, అదే మామూలుగా రోజు వాళ్ళు చేసే పని అదే కదా. ఇవాళ కొత్తగా చేసిన ఏమీ లేదు, మీరు ఈ పదవిలో పెట్టారు కాబట్టి అటెన్షన్ వచ్చి అట్లా జరిగింది అంతే కదా. అదే సినిమాలు యాక్ట్ చేసుకుంటా ఉంటే ఇట్లాంటి రోజు చేసినా అడిగేవాడు ఎవడు లేడు కదా. అటువంటి వ్యక్తిని తీసుకువచ్చిన వాళ్ళది తప్పు అంటా నేను, వాళ్ళని అపాయింట్ చేయడం తప్పు అటువంటి వ్యక్తిని, అంటే మీకు దాని పట్ల ఏహ్యభావం ఉండుండాలి, ఆ వ్యవస్థ పట్ల. లేకపోతే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడతారా మీరు ఇంత ఫస్ట్ ప్లేస్? అతను పెట్టడమే తప్పు, పెట్టిన తర్వాత ఈ భయ ఏదో
అసలు అవసరం లేదు నంబర్ వన్. ఇతను అది అది ఇతనికి సంబంధించింది కాదు, అసలు జనరల్గానే అవసరం లేదు అది, ఆ పదవే అసలు అవసరం లేదు. రెండవది ఏంటంటే దాన్ని గౌరవాన్ని తీసుకొచ్చే వ్యక్తిని అక్కడ పెట్టాలి, కానీ ఇట్లాంటి వ్యక్తులు పెట్టడం ద్వారా అంటే వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఇదొక మాకు గవర్నమెంట్లో మేము ఆక్రమించుకొని దీన్ని రాజో సుల్తాను ఆక్రమించేస్తాడు ఒక రాజ్యాన్ని, ఏం కావాలంటే అది చేసుకుంటాడు కదా, ఆ దేవాలయంలోకి వెళ్తాడు దోచుకుంటాడు లేకపోతే ఇంకేదో చేస్తాడు, అతని ఇష్టం కదా. అదే తత్వం అన్నమాట, అధికారంలోకి వచ్చాం మా ఇష్టం, మేము ఎవరినైనా పెడతాం అక్కడ అనేటువంటి ధోరణి అది కనిపిస్తూ ఉంటుంది. అది నేను అనుకుంటాను అది భక్తులకు సంబంధించిన విషయం, వాళ్ళు అవమానకరంగా ఫీల్ కావాలి. అది తీసేయడం పెద్ద విశేషమేం కాదు, అసలు అది పెద్ద పదవి అయితే కదా తీసేయడం. మళ్ళీ వస్తాను కూడా అన్నాడు అతను పృథ్వీ, మళ్ళీ నిరూపించుకొని వస్తాను అన్నాడు. సరే అది పదవికి సంబంధించిన వ్యవహారం అనుకోండి, ఈ పదవి కాబట్టి ఇంకోటి ఇస్తారో ఎవరో అది అది వాళ్ళ ఇది వాళ్ళ ఇష్టం. కానీ ఇంకా పార్టీ పక్కన పెట్టే పక్కన పెట్టేసారు అనుకోవచ్చా? అది పొలిటికల్ అండి, అట్లా ఏముండదు. పక్కన పెట్టడం అంటే అతను పక్కన పెట్టారానే, పక్కన పెట్టడం ఏముంటుంది, ఏం పెద్ద ఇది జనం ఇదేమన్నా పెద్ద ఇష్యూనే అయింది రాష్ట్రానికి సంబంధించి. మనకున్న ఇది ఏంటంటే మనం అమరావతికి అమరావతి ఇష్యూ లాంటి ఇష్యూకిను ఇట్లాంటి టీటీడీ ఎస్విబిసీ అదే అది చాలా చిన్న స్మాల్ థింగ్, అది నన్ను అడిగితే ఇట్స్ ఎ వెరీ స్మాల్ థింగ్. అతను ఉన్నా కూడా ఉన్నా లేకపోయినా అనవసరం. ఉంటేనేమో గవర్నమెంట్ ఎట్లా దుర్వినియోగం చేస్తుంది తన పవర్ని, ఎవడెవడికి ఇచ్చి అతనికి ఇచ్చారు లేకపోతే లేపు రేపు ఇంకొకళ్ళకి ఇస్తారు అంతే. జనసేన పార్టీ కార్యాచరణ భవిష్యత్తులో ఏ విధంగా ఉండిపోతుందో, ప్రస్తుతం ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు జనసేనకి యాక్చువల్గా ఈ అమరావతి ఇష్యూ కానివ్వండి, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల ఇష్యూస్ వచ్చినాయి, అందులో అమరావతి అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ. ఇష్యూ వచ్చిన తర్వాత నిజానికి జనసేనకి జనసేన బలపడడానికి మంచి అవకాశం ఏర్పడింది ఒక పార్టీగా. సరే ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా మొత్తానికి వాళ్ళ అన్నలాగా పారిపోకుండా నిలబడి రంగంలో నిలబడి ఏదో ఒకటి అతను చేస్తున్నాడు. అయితే ఆయనలో నాకు కనిపించిన సమస్య ఏంటంటే పూర్తిగా విష పరిజ్ఞానం అవగాహన లోపం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆయన స్టాండ్ మారుతూ ఉంటుంది. అట్లా మారకూడదు, అవగాహన ఉండాలి. ఎందుకంటే అమరావతికి సంబంధించి మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సేమ్ అక్కడికి వెళ్ళి అక్కడ బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాడు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాస్తవం తెలుసుకోవాలి కదా, బలవంతంగా లాక్కున్నారా లేకుంటే ఎంతమంది దగ్గర లాక్కున్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఆ లోతులోకి వెళ్ళి కనుక్కొని ఎస్ ఈ సమస్య మీద నేను నిలబడాలి అని అనుకొని అప్పుడు చేయాలి. మీరు పిలిస్తే మీ వైపు వెళ్ళడం, వాళ్ళు పిలిస్తే అటువైపు వెళ్ళడం అట్లా చేయకూడదు. 10 మంది రాగానే వచ్చి మా దగ్గరకు రండి మాట్లాడిన అనగానే చేయకూడదు అది. ఎస్పెషల్లీ ఆయన ఇప్పుడే జనంలోకి వెళ్తున్నాడు కాబట్టి అది ఒక సమస్యగా కనిపిస్తుంది నాకు. రెండవది ఏంటంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ముందు నిలబడటం కొంచెం కష్టం. ఎవరైనా తెలుగుదేశం పార్టీ లాంటిదే నిలబడలేకపోతున్నారు, జనసేనకి ఇంకా కష్టం. ఎందుకంటే వాళ్ళకి అంత హంగు ఆర్భాటం అంగబలం అర్ధవరం కూడా తక్కువ కదా జనసేనకి కంపారిటివ్గా. అదే సింగిల్ ఒక వ్యక్తి మీద నడుస్తున్నటువంటి పార్టీ అది, అది కొంచెం సమస్య. అయినా కూడా అతను కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి, యంగ్ కాబట్టి పవన్, తర్వాత అతను కొంచెం కమిట్మెంట్ ఉంది కాబట్టి ఏదో చేయాలన్న తపన అయితే ఉంది, అది కనిపిస్తూ ఉంటుంది మనకి. తపన తాపత్రయం ఉన్నాయి కాబట్టి ఆయనకు చాలా అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా మనం వింటున్న వార్త ఏంటంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుందాం అనేటువంటి ధోరణి కనిపిస్తుంది. ఆ మేరకు వార్తలు కూడా వచ్చినాయి. నేనేమనుకుంటానంటే ఒకవేళ కనుక సరే బీజేపీ మీద నాకు ఉండేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దాని పరిమితులు చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే బీజేపీని ఇప్పట్లో నమ్మటం కొంచెం కష్టమే. జగన్ వచ్చిన తర్వాత యాక్చువల్గా కొంచెం వాతావరణం మారింది, కానీ ఈయన చేస్తున్నటువంటి ఈ వన్వే ట్రాఫిక్ కదా అయింది అంతా జగన్ గారు, దానివల్ల కొంతమంది ఏంటంటే ఎటు దారి లేక బీజేపీ వైపు చూస్తున్నారు, కానీ నిజానికి బీజేపీకి లేదు ఏపీలో కూడా. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.
Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.